ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమావేశం కాబోతున్నారు. విభజన అనంతరం చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. ఇక సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. ఇక అదే ఆనవాయితీని కొనసాగిస్తూ రేపు చంద్రబాబు పోలవరం వెళ్లబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇక అనంతరం అధికారులతో సీఎం సమావేశం కాబోతున్నారు. విభజన అనంతరం చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అంటూ అప్పట్లో సరదాగా పిలుచుకునేవారు. ఇక అదే ఆనవాయితీని కొనసాగిస్తూ రేపు ఉదయం చంద్రబాబు పోలవరం వెళ్లబోతున్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం మధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా పోలవరం సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. నీటిపారుదల సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేవనాడికి ఉన్నటువంటి పోలవరం సంబంధించి ఆయన అత్యధికంగా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ప్రతి నెలలో వచ్చేటువంటి ఏదైతే సోమవారం ఉందో సోమవారం పోలవరం అనే నినాదంతో ఆయన ప్రతి సోమవారం కూడా పోలవరంకి వచ్చేవాళ్ళు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా చూసుకున్నట్లయితే వైసీపీ పరిపాలన ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించిన తర్వాత మరోసారి ఆయన నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేపు అనగా సోమవారం ఫస్ట్ సోమవారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సోమవారం పోలవరం నినాదంతో మరోసారి పోలవరానికి వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు సుమారుగా 72% పోలవరం పనులకు సంబంధించి ఇప్పటికే ఆయన పనులు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరానికి సంబంధించి ఆయన హయాంలో ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి ఏదైతే ఎగువ కాలువ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి కావచ్చు, లేకపోతే పొట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటి కూడా ఆయన అయితే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన చాలా ప్రాధాన్యత సందర్భం అయితే ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సాగునీరు త్రాగునీరు ఈ రైతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా సాగునీరు త్రాగునీరు సంబంధించి రాష్ట్ర ప్రజలకి అత్యధికంగా ప్రాధాన్యం సందర్భం అయితే ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం ఏదైతే సచివాలయంలో ఇటు నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అందరితో కూడా సమావేశం అయినటువంటి నేపథ్యంలో ముందుగా ఆయన ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఇటు అమరావతి కావచ్చు, లేదా పోలవరం సంబంధించి కావచ్చు, ఈ రెండు సంబంధించి కూడా ఆయన అయితే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు. అదేవిధంగా అమరావతి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు అయితే అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ సంబంధించి కూడా ఆయన పనులు ప్రారంభించారు. అదేవిధంగా సోమవారం పోలవరం ఏదైతే గత 2014 నుంచి 2019 వరకు ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం విజిట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తాం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ అనుమతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిధులు సేకరించడం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుమతులు కావచ్చు, అన్నిటి కూడా ఆయన ప్రతి సోమవారం అంటే నెలలో వచ్చేటువంటి ఏదైతే మొదటి సోమవారం ఉందో ఆ సోమవారం సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణ చేస్తాం, అదేవిధంగా సమీక్షించడం జరిగింది. అదే నేపథ్యంలో రేపు ఏదైతే రేపు పోలవరం అయితే ఆయన ఉదయం రానున్నారు. ఇదే నేపథ్యంలో
ఐదు సంవత్సరాల తర్వాత మరోసారి ఆయన పోలవరం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాయలసీమ సంబంధించి ఏదైతే నీరు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సంబంధించి కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి సంబంధించి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలు, ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాలు కూడా ఈ పోలవరం సంబంధించి ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా త్రాగునీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏదైతే ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఆంధ్ర ప్రజల జీవనాడుగు ఉన్నటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని ఈ రెండు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన మొదటి అడుగుగా ఆయన వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. రేపు ఉదయం ఆయన పోలవరంకి వస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, నీటి పారుదల సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సమీక్షించి ఇప్పటి వరకు ఎంతవరకు పని జరిగింది, ఎంతవరకు పని జరగాలి, ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా కేంద్ర నిధుల నుంచి రావాల్సిన వాటా ఎంత ఉంది, ఎంత తెచ్చుకోవాలనే దాని మీద కూడా సమీక్ష అయితే చేయనున్నారు. మొత్తానికి చూస్తున్నట్టయితే ఇటు పోలవరం సంబంధించి పనులు పూర్తి చేసి ఆంధ్ర ప్రజలకు సంబంధించి అన్ని ప్రాంతాలు కూడా సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.